ఎప్పుడో సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఇయర్ ఎండ్ రిలీజ్ అయ్యే పెద్ద సినిమాలన్నింటిలోనూ ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. మరో విధంగా చెప్పాలంటే ఇయర్ ఎండ్ కు రిలీజ్ అయ్యే సినిమాలే ఆ హీరోయిన్ టాలీవుడ్ లో ఫేట్ ను డిసైడ్ చేయబోతున్నాయి. మూడింటికి మూడో హిట్ అయితే మాత్రం టాలీవుడ్ కు నయా బాక్స్ ఆఫీస్ క్వీన్ దొరికినట్లే. ఒకప్పుడు ఏ సినిమాలో చూసినా శ్రీలీల కనిపించేది, అంతకు ముందు ఏ సినిమాలో అయినా బుట్ట బొమ్మ కనిపించేది. టాలీవుడ్ లో ఇదో ట్రెండ్. ఇప్పుడు ఇదే ట్రెండ్ లో రాబోయే రోజుల్లో ఏ సినిమాలో చూసినా మీనాక్షినే కనిపించబోతోంది. సంక్రాంతికి రిలీజ్ అయిన గుంటూరు కారంలో మహేష్ బాబుతో జోడీగా నటించింది మీనాక్షి. ఆ తర్వాత వరుస పెట్టి ఆఫర్స్ అందుకుంది. అందులో ముందుగా దీపావళికి లక్కీ భాస్కర్ రిలీజ్ ఉంది. ఆ తర్వాత మట్కా, మెకానిక్, రాకీ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఇవన్నీ కూడా నవంబర్ ఎండ్ కు రిలీజ్ అవుతున్నాయి. ఆ తర్వాత సంక్రాంతికి లేదా ఆ తర్వాత వెంకటేష్ తో కలిసి నటిస్తోన్న కొత్త సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. ఇంకా విశ్వంభరా కూడా ఉంది. చేతిలో ఉన్న చిత్రాల్లో కొన్ని సూపర్ హిట్ అయినా సరే టాలీవుడ్ ను మీనాక్షి రూల్ చేయడం ఖాయం అనేది ఆమె ఫ్యాన్స్ చెప్పుకొచ్చే మాట.